కరీంనగర్లో నోరు నుంచే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. కేటరింగ్ ప్రత్యేకత విచ్చేయండి. శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను తిరుమల్. రుణమాఫీ పైన చాలా సందేహాలు ఉన్నాయి. చాలా మందికి రుణమాఫీ జరగలేదు. అన్ని అర్హతలు ఉన్న వారికి కొందరికి జరగలేదు. అర్హతలు లేని వాళ్ళు కూడా ఎలా గవర్నమెంట్ అంటే తమకు అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఏం చేయాలో కూడా తెలియక చాలామంది రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ చాలా స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఎవరైతే మీ మండల కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్ ఉందో ఆఫీస్కి వెళ్తే ఏఈఓ దగ్గర మీరు దరఖాస్తు చేసుకుంటే ఏదైనా బ్యాంకులో లోపము, ఇంతకుముందు వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవరెవరికి రుణమాఫీ జరగలేదు అనేది, మీకు సుమన్ టీవీలో వెతికితే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, చాలా వీడియోలు దొరుకుతుంది. వీళ్ళందరూ మీ అందరూ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీ మండల కేంద్రంలో ఉన్న ఏఈఓ దగ్గరికి వెళ్తే మీకు రుణమాఫీ పైన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అక్కడ మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు రుణమాఫీ జరిగే అవకాశం కూడా ఉంది. గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు, మీ మండల కేంద్రంలో ఉన్న అధికారి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఎలా చేసుకోవాలి, దరఖాస్తులో ఏముంది, నేను ఒక దరఖాస్తు ఫారం చూపిస్తే, ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన దరఖాస్తు ఫారమే. ఒకసారి దరఖాస్తు ఫారంలో ఏమున్నాయో చూసుకోండి. చూసుకొని ఆ ఫారం వెంట దరఖాస్తు చేసుకునేటప్పుడు మీరు ఏమేమి తీసుకుపోవాలో ఒకసారి వెంట తీసుకుపోండి. ముఖ్యంగా దరఖాస్తు ఫారం మీకు రైతు రుణమాఫీ 2024 ఫిర్యాదు గ్రీవెన్స్ అనే మోడల్తో ఈ దరఖాస్తు ఫారం ఇస్తున్నారు. ఇక్కడ దరఖాస్తు నెంబర్ ఇస్తారు, తారీఖు కూడా ఇస్తా వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న తర్వాత రైతు పేరు ఇంటి పేరుతో సహా యాజ్ పర్ ఆధార్ ఇన్ ఇంగ్లీష్, మీ ఆధార్ కార్డులో మీ పేరుని ఇంగ్లీష్లో ఎలా రాస్తారో అలా ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ రాసుకుంటే దాని ప్రకారం మీకు దరఖాస్తు ఫారం వస్తుంది. దరఖాస్తు ఫారంలో ఏమేమి రాలేదు ఒకసారి మళ్ళీ క్లియర్గా చూసుకోండి. మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్లో మీ పేరు మొత్తం రాయాలి ఇక్కడ. ఆ తర్వాత తండ్రి భర్త పేరు, మీ ఆధార్ నెంబరు. చాలామందికి ఆధార్ నెంబర్ ప్రాబ్లం వచ్చింది కదా, చాలామందికి ఆధార్ నెంబర్ సరిగ్గా లేదు, ఆధార్ నెంబర్ ప్రాబ్లం వచ్చిందిగా, మీరు ఏం చేయాలంటే మీ ఆధార్ నెంబర్ డీటెయిల్స్తో సహా ఇక్కడ వేసుకోండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ డీటెయిల్స్ వేస్తే మీ ఆధార్ నెంబర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకుంటారు. ఇకపోతే మీ ఇంటి అడ్రస్, ఆధార్ కార్డు ప్రకారం ఆల్రెడీ మీకు ఆధార్ కార్డు ఉంటుంది, మీ ఇంటి అడ్రస్ ఉంటుంది. అడ్రస్లో కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కొందరికి కాకపోవచ్చేమో, ఒకసారి చెక్ చేసుకొని మీ ఇంటి అడ్రస్ రాయండి. అట్లాగే మీ ఫోన్ నెంబర్ రాయండి. ఇక్కడ ఈ ఫారం మీకు అగ్రికల్చర్ ఆఫీస్లో దొరుకుతుంది, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ రాయండి. ఇకపోతే పట్టాదార్ పాస్ పుస్తక నెంబర్ రెవెన్యూ గ్రామం. మీకు అందరికీ పాస్ పుస్తకాలు వచ్చినాయిగా, మన ధరని వచ్చిన తర్వాత ఆ పాస్ పుస్తకాలు తీసుకొని పోండి, దాని నెంబర్ ఇక్కడ రాయండి. ఇక్కడ 23 24 ఏదో నెంబర్ ఉంటుంది, మీకు ఆల్రెడీ ఇచ్చుంటారు, ఆ నెంబరు ఇక్కడ రాయండి. పట్టాదార పాస్ పుస్తక నెంబర్ రాస్తే ఇక్కడ రాసి పెట్టండి. ఇకపోతే మొత్తం మీకు అప్ ఎంతుంది, ఎప్పటికది 9/12/2023 నాటికి అప్ ఎంతుందో ఇక్కడ రాయండి. రైతు సమాచార పత్రం ప్రకారం రైతు సమాచార పత్రాలను అందుబాటులో పెట్టింది, ఆ సమాచార పత్రం ఆధారంగా మీ అప్పు ఎంత ఉందో ఇక్కడ రాయండి. ఫ్యామిలీ ఐడి, రుణమున్న కుటుంబ సభ్యుల సంఖ్య. మీ ఫ్యామిలీ ఐడి ఏమవుతుంది, మీకు మీ రేషన్ కార్డ్ అవుతుంది, మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయండి. అట్లాగే రుణమున్న కుటుంబ సభ్యుల సంఖ్య, మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారు, నలుగురు ఉన్నారు అనుకోండి, నలుగురిలో ఎంతమందికి బ్యాంక్ లోన్లు ఉందో ఆ లోన్లో ఉన్న వాళ్ళ సంఖ్య ఇక్కడ రాయండి. ఇద్దరు కొంటే ఇద్దరికి, లేదంటే ముగ్గురుకుంటే ముగ్గురికి, లేదంటే నలుగురుకుంటే నలుగురికి, ఈ లెక్క రాయండి. చెప్తే మీకు ఎంత రుణమాఫీ చేయాలో అంతవరకు చేస్తారు. ఇకపోతే రుణమాఫీ స్థితి, రైతు యొక్క గ్రీవెన్స్ ఫిర్యాదుకు కారణం క్లుప్తంగా రాయండి. ఇంతకుముందు చెప్పినాం కదా 31 కారణాలను వేరే వీడియోలో, ఆ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు మీకు రుణమాఫీ రాలేదు, మీకు క్లారిటీ ఉంటే, మీకు స్పష్టత ఉంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ నమోదు చేయండి. ఇక్కడ నమోదు చేయండి, మీ పూర్తి వివరాలు ఇక్కడ నమోదు చేస్తే అప్పుడు అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్కి చాలా స్పష్టత వస్తుంది. మీ వివరాలని చాలా తొందరగా వెబ్సైట్లో పొందుపరచడానికి వాళ్ళకు అవకాశం వస్తుంది. అప్పుడు ఒకవేళ గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం అంటే 2 లక్షల కంటే ఎక్కువ నోళ్ళు ముందుగా పైసలు మొత్తం కడితే 2 లక్షలు నోళ్ళకి ఇస్తాం, లేకపోతే అంటే 2,50,000 ఉందనుకోండి బ్యాంకులో లోను, 2,50,000 ఉంటే 2,50,000లో 50,000 ముందు కడితే 2 లక్షల వరకు మాఫీ ఇస్తామని చెప్తుంది గవర్నమెంట్, వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక ఇంట్లో రేషన్ కార్డు మీద ముగ్గురికి లోన్ ఉందనుకోండి 3 లక్షలు, అందులో ముగ్గురు పేర్లు డీటెయిల్స్ వాళ్ళ వివరాలు ఖాతా నెంబర్లు అన్నీ రాసి పెడితే అందులో 1,00,000 రూపాయలు కట్టమని చెప్తుంది, 2 లక్షల్ని మాఫీ చేస్తుంది, ఇది చెప్తుంది గవర్నమెంట్. దాని ప్రకారం ఆ వివరాలు అన్నీ రావాలంటే మీరు ఈ రుణమాఫీ పత్రం ఆధారంగా మీరు ఒకసారి మీరు ఏఈఓ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఏమేమి తీసుకుపోవాలి, మీరు పోతే జాగ్రత్త తీసుకుపోరి, కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డులు, మీ రేషన్ కార్డులో ఎవరెవరుతున్నారో, నీది, నీ భార్యది, నీ కొడుకుది, ఇద్దరు చిన్న కొడుకుది ఎవరు ఉంటారో, మొత్తం పిల్లలది, ఇద్దరు పిల్లలది,
మీ లేకపోతే ఇంకో ఎంత నలుగురు ఐదుగురు నీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ వివరాలు వాళ్ళ ఆధార్ కార్డులన్నీ తీసుకోమని చెప్పండి. కొత్తగా ఆన్లైన్ రేషన్ కార్డు ఉంటే ఏదైనా మీరు రేషన్ కార్డు మీ దగ్గర ఉంటే పాతది రిజాక్ జిరాక్స్ కాపీ తీసుకోపోరు, లేకపోతే రేషన్ కార్డు తీసుకోపోరు, లేకపోతే ఆన్లైన్లో కొత్తగా దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో కూడా కొన్ని ఈ మధ్యలో ఆన్లైన్లో వస్తాయి రేషన్ కార్డు నెంబర్లు. ఆ ఆన్లైన్ రేషన్ కార్డు నెంబర్ ఉండొచ్చు, దాని నెంబర్ తీసుకెళ్ళండి. ఆ రేషన్ కార్డు మీ నెంబర్ ఉంటుంది, మనకు నెంబర్ ఇచ్చి ఉంటారు రేషన్ కార్డుది, ఆ నెంబర్ తీసుకొని పోరు. ఇకపోతే పట్టాదారు పాస్పుస్తకం, ఏ పాస్పుస్తకం అయితే బ్యాంకులో మనం పెట్టినామో బీవన్లు తీసుకురామన్నారుగా, అప్పుడు ఆ పట్టాదారు పాస్పుస్తకం నెంబర్ జిరాక్స్ కాపీలు ఉంటాయి మన దగ్గర ఒరిజినల్, ఎట్లా బ్యాంకులోనే ఉంటాయి లోన్ ఇచ్చినప్పుడు ఆ జిరాక్స్ కాపీ తీసుకొని పోరు. ఇకపోతే రుణ ఖాతా పుస్తకం అంటే మనకు బ్యాంకులో గ్రామీణ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు లోన్ ఇచ్చేటప్పుడు ఒక అకౌంట్ ఇస్తారు, మనకున్న బ్యాంకు మన లేకపోతే మన అకౌంట్ నెంబర్ ఉంటుందిగా, మన బ్యాంక్ ఖాతా తీసుకొని ఉంటాం కదా, ఖాతా పుస్తకం తీసుకోపోయి దాని వెంబడి లోన్ ఖాతా నెంబర్ ఉంటే లోన్ ఖాతా నెంబర్ కూడా తీసుకొని పోరు, దాని డీటెయిల్ తీసుకోపోండి. లేకపోతే బ్యాంకు పోతే స్టేట్మెంట్ ఇస్తారు మీ లోన్ది, ఆ స్టేట్మెంట్ కాపీ తీసుకోపోరు. ఇకపోతే 19/9/2023 నాటి రుణ ఖాతా వివరాల కోసం స్టేట్మెంట్ కూడా నేను చెప్పాను కదా, రుణ ఖాతా అంటే బ్యాంక్ ఖాతా పుస్తకం తీసుకుపోయి బ్యాంకు పోయి మీ లోన్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని పోతే ప్రొఫార్మా తీసుకొని ఇది మొత్తం ఫిలప్ చేసి అవన్నీ జిరాక్స్ కాపీలు దీనికి జతపరిచి మీ సంతకం పెడితే మీ అప్లికేషన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ తీసుకుంటారు. దాన్ని ఆన్లైన్లో లోడ్ చేసిన తర్వాత దానికి అప్రూవల్ వస్తే ఆటోమేటిక్గా మీకు రుణమాఫీ వస్తుందని గవర్నమెంట్ చెప్తుంది, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మంత్రి పెద్ద మంత్రి చెప్తున్నాడు, అందరు చెప్తున్నారు. సో మీరు ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా ఎవరికైతే రుణమాఫీ జరగలేదు వాళ్ళు ఒకసారి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పొమ్మని గవర్నమెంటే చెప్తుంది, మీరు ఒకసారి పోయి చూడండి. మీ పూర్తి వివరాల కోసం లేకపోతే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ కామెంట్స్ పైన నేను మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.